హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు పల్లీలు నువ్వులతో క్యాప్సికమ్ కర్రీ తయారు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అత్తయ్య మన ఛానల్లో క్యాప్సికమ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నారు. ఎలా ప్రిపేర్ చేస్తున్నారో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు కావాల్సినవి ఏంటో చూసేద్దాము. ఈ విధంగా ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, సాల్ట్, పసుపు, ఆయిల్. ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాము. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను పల్లీలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1-2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మళ్ళీ అదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా కలుపుకుంటూ మనకి టమాటాలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ టమాటాని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ టమాటా పేస్ట్ అలాగే పల్లీలు నువ్వుల పేస్ట్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయ టమాటా ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేసుకునే అవసరం లేదండి. మనకి ఆయిల్ అంత పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్ అంత పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఆయిల్ అంత పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నువ్వులు పల్లీల పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మనకి క్యాప్సికమ్ బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. చూసారు కదా ఇక్కడ మన క్యాప్సికమ్ మగ్గిపోయింది. అలాగే ఇప్పుడు 1 కప్ వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసుకుందాము. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా చాలా సింపుల్గా మనం క్యాప్సికమ్ కర్రీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రోటీ చపాతీ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదా ఈరోజు అత్తయ్య మనకి క్యాప్సికమ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసి చూపించారు కదా, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.